సార్ సాక్ష్యం సినిమా చూశానండి, పంచభూతాలు ఉన్నాయండి సాక్ష్యం సినిమాలో, అందరూ కూడా కలిసిపోయారు సార్, అలాగే జరుగుద్దండి తప్పులు చేస్తే. కేంద్రం ఇచ్చిన నిధుల్ని ప్రతి దాన్ని జుర్రేసుకుంటున్నారు మీరు. 55,000 కోట్లు సంవత్సరానికి ఎన్ఆర్ఈజిఎస్కి, మన రాష్ట్రానికి 9,000 కోట్లు తీసుకొస్తున్నారు. 55,000 కోట్లు 29 రాష్ట్రాలకి, బీహార్ పెద్దదా యూపీ పెద్దదా, మన రాష్ట్రానికి మాయ చేసి ప్రైజులు అంటే వాళ్ళకి ప్రైజులు, మాయ చేసిన దాంట్లో ప్రైజులు పెడతాయి, మాయ చేసిన దాంట్లో ప్రైజులు వచ్చేస్తాయి. ఎన్ని ప్రైజులు వచ్చేస్తాయో అవి మనకు చెప్పేయడం రోజును. 9,000 కోట్లు అండి పట్టుకొస్తున్నారండి 55,000 కోట్లలో. ఇప్పటికి 32,000 కోట్లు తెచ్చారు ఎన్ఆర్ఈజిఎస్కి, అందులో 13,000 కోట్లు అట్టి మట్టి తవ్వేశారండి చెరువుల్లో. అయ్యి బాబోయ్, చెరువుల్లో మట్టి తవ్వడానికి 13,000 కోట్లు అండి. ధర్మప్రభువులు మీరు ఒకసారి ఆలోచించండి బాబు, ఒకసారి మీరు ఆలోచించండి, మట్టి తవ్వడానికే 13,000 కోట్లు, క్యాపిటల్కి డబ్బు ఇవ్వలేదంట మేము. ఏంటి 32,000 కోట్లు తెచ్చేసి మీకు ప్రైజులు ఇచ్చేశారని, బాత్రూములు కట్టకుండా కట్టేసామని 5,000 కోట్లకి బాత్రూములకి ఇచ్చారు. బాత్రూములు కూడా నాకేస్తున్నారు సిగ్గు లేకుండా. ఇంక ఇంతకంటే ధర్మమైన ప్రభుత్వం ఏముంటుందండి? మహానుభావులు అందరూ తెగ ఫోన్ చేసేస్తారు, మా ఊర్లో బాత్రూములు కట్టకుండా నాకేసారండి, మా ఊర్లో కట్టకుండా నాకేసారండి, ఇందులో మస్తర్ లేకుండా తినేస్తున్నారండి. ఈ 32,000 కోట్లు ఇలా తినేసి క్యాపిటల్ డబ్ల్యూ లేదు అంటారేంటండి? 32,000 కోట్లు అంటే 2 పోలవరాలు కట్టవచ్చు. 13,000 కోట్లతో చెరువును తవ్విని మట్టితో మట్టి అమ్మేసుకుంటే 30,000 కోట్లు వస్తే రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులన్నీ కట్టేయచ్చు. ఏదో చెప్పేస్తున్నారు కథలు, మరి ఎందుకు చెప్తున్నారో తెలీదు, కొద్దిగా ఇది పనిచేస్తుందో తెలీదు, ఏం చేస్తుందో తెలీదు. స్క్రిప్టులు రాసిస్తారు కొంతమందికి, వాళ్ళు ఇక్కడికి వచ్చి చదివేస్తూ ఉంటారు, నేను ఏది చూడడం లేదు, జరిగినవన్నీ మీకు చెప్తున్నా. అందుకుంటే ఈవేళ ఈ అవినీతి పనులు రోజు సభని అసందర్భపు వ్యాఖ్యలతో ఉపయోగించుకునేటువంటి విధానం, ధీటిగా దాడి చేసినటువంటి మేము, కారిపోయిన క్యాపిటల్ కట్టారని చెప్పినటువంటి మేము, దుర్గ గుడి మీరు ఎవరికో కాంట్రాక్టర్ అయితే ఈవేళ కూడా మీరు కట్టుకోలేనటువంటి దమ్ము లేనటువంటి ప్రభుత్వాన్ని చెప్పినటువంటి మేము, 1,000 కోట్లు ఇస్తే గుంటూరుకి విజయవాడకి డ్రైనేజీ కట్టకుండా అందులో మురికి నీళ్ళు వెళ్ళిపోతే తాగి 20 మంది చచ్చిపోయారు, ఇదేమి సమర్థత అండి? దానికి 19 దాకా టైం ఉందట, డ్రైనేజీ కట్టడానికి 19 దాకా టైం ఉందట, కానీ క్యాపిటల్ కట్టడానికి 1,500 కోట్లు ఇస్తే అది కారిపోయేది కట్టి డబ్బు ఇవ్వలేదు అంటారు అంతే. ఎటు 1,000 కోట్లు ఇస్తే డ్రైనేజీ కట్టలేవా? దీనికి ఏమో జపాన్ కావాలా? దీనికి చైనా కావాలా? డ్రైనేజీ వ్యవస్థ కట్టలేకపోవడం ఏంటండి 1,000 కోట్లు ఇస్తే? దానికి మంత్రి గారు ఈవేళ తీవ్రంగా స్పందించేస్తున్నారు, 19 దాకా టైం ఉందట. మరి క్యాపిటల్కి, జపాన్ తరహా క్యాపిటల్కి ఎంతకాలం టైం కావాలండి? దీనికి 8,000 కోట్లు కావాలండి. నువ్వు ఎంపిక చేసుకున్నావు. భారతదేశంలో ఎక్కడా కూడా క్యాపిటల్కి ఇక్కడ ఇలాంటి ఆలోచన లేదు. కలిసుండి హైదరాబాద్ లాంటి నగరం కట్టి 13 జిల్లాలకే అన్యాయం చేశాం. ఈవేళ మరలా అదే తప్పు అమరావతి పేరుతో చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. 13 జిల్లాలు అభివృద్ధి చెందాలి, డీసెంట్రలైజేషన్ ఆఫ్ ది డెవలప్మెంట్ అనేది ఈవేళ ఈ రాష్ట్రానికి కావాలి, దాన్ని చేయమనండి. అసందర్భపు మాకు జనం ఉన్నారు కదా అని మీరు రాసిస్తే వాళ్ళు చెప్పేయడం మాట్లాడడం ఇవి అవాస్తవాలు. రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలిగించేటువంటి చర్యలు చేస్తున్నారు కాబట్టి అవినీతి పనుల్ని అడ్డుకుంటూ ఈవేళ శాసనమండలిని బహిరంగంగా బహిష్కరించి మేము బయటికి రావడం జరిగింది. థ్యాంక్ యూ అండి.